సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 28/12/2023 గురువారం, తిది మార్గశిర బహుళ పార్జిమి, ఉదయం 6:47 వరకు ఉన్నది. తదుపరి విదియ నక్షత్రం పునర్వసు రాత్రి 1:05 వరకు ఉన్నది. యోగం ఐంద్ర రాత్రి 2:23 వరకు. కరణం కౌలవ సాయంత్రం 6:40 వరకు. వజ్రం పగలు 12:15 నుండి 1:59 వరకు. దుర్ముహూర్తం పగలు 10:13 నుండి 10:58 వరకు. మరల మధ్యాహ్నం 2:45 నుండి 3:30 వరకు. అమృతకాలం రాత్రి 10:30 నుండి 12:12 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:32 నుండి 2:56 వరకు. ఈరోజు విశేషం పరశురామ జయంతి. ఈరోజు త్రిపుర రహస్యంలో పరశురాముని యొక్క వివరణ ఉంది. కావున ఈరోజు త్రిపుర రహస్యాన్ని పఠించిన లేక శ్రవణం చేసిన సకల శుభములు కలుగగలవు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగును. దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. ఈరోజు సాయంత్రం 6 తర్వాత నుండి మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురు చరిత్రని కనీసం 3 పారాయణం చేయడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు నడుచును. తమ యొక్క మాట తీరు వల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు. ఈరోజు రాత్రి నుండి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహారం అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయటం జరగగలదు. ఈరోజు రాత్రి నుండి ధనలాభాదులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురు చరిత్ర లేక దత్త చరిత్రను 3 పారాయణ చేసి మధుర పదార్థాలు లేని వారికి సమర్పించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సాయంత్రం వరకు కూడా ప్రతికూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. వ్యవహారాల ఆటంకాలు, ఆలస్యము, మనశ్శాంతి తక్కువట తదితర ఫలితాలు ఉండగలవు. తదుపరి అనగా సాయంత్రం నుండి అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు. ఆత్మవిశ్వాసం పెరుగును. వ్యవహార జయం లభించగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన జంతువులకు పక్షులకు తగిన ఆహార సదుపాయాలు అందించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు సాయంత్రం వరకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. తదుపరి కొంత ప్రతికూల వాతావరణం ఉండగలదు. శుభమూలక ఖర్చులు ఉండగలవు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వ్యాపారంలో ఒడిదుడుకులు సంభవించును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. బంధుమిత్రులకు సహాయ సహకారములు లభించగల వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే గురు ఆలయాల్లో లేక దత్త ఆలయాల్లో మధుర పదార్థాలు సమర్పించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి
వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును, వృత్తి నిమిత్తం ప్రయాణాలు ఉండగలవు, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఈ రాశివారు గురువులను పెద్దలను దర్శించి వారి యొక్క ఆశీస్సులు పొందడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమ సమయం రాత్రి వరకు నడుస్తుంది. తదుపరి వీరికి అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వ్యవహార జయం లభించగలదు. ఈ రాశివారు లేని వారికి మధుర పదార్థాలు పంచినట్లయితే మంచిది. తదుపరి ధనువు రాశి. ధనువు రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు లభించగలవు. వృత్తి అపరాధులు ప్రోత్సాహకరంగా నడుచుని పేరు ప్రఖ్యాతులు పెరగలవు. ఈరోజు రాత్రి నుండి మాత్రం వ్యవహార ఆటంకములు, వ్యవహారంలో ఇబ్బందులు అనేటువంటివి తలెత్తగలవు. ఈ రాశివారు ఈరోజు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. విందు వినోద మూలకంగా ఖర్చులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు ఇతరులకి తమ వంతు ధన వస్తు రూపైన సహకారాలు అందించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను, సంతానరీత్యా సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతానరీత్యా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి ఇబ్బందులు తలెత్తగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండను. ఈ రాశివారు ఈరోజు ఆలయాలను దర్శించి గురు పాదిక స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మరల కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి, తిరిగి మరో కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.